जानकी नु अन्नं तिन्नावा निन्ने अडिगेदि अन्नं तिन्नावा आकलि चच्चिपोयिंदि अन्नं तिनालन्न कोरिक लेदु बतकालन्न आश लेदु मा आडवाळ्ळं देन्नैना मर्चिपोगलं एंत बाधनैना मर्चिपोगलं कानी पक्किंटि वाळ्ळकि इच्चिन गिन्नेलु मात्रं అస్సలు మర్చిపోలేం. హలో అమ్మా, కందిపప్పు ఎలా ఉంటుందే? సిగ్గు లేదు, ఐడియా లేదు. నువ్వు పంచలేసినంత బాగా వంట చేస్తుంటే ఎంతో బాగుండేది. బా చెప్పమ్మా, ఇక్కడ చాలా పప్పులు ఉన్నాయి, సాంబార్లో ఏదేస్తారు? కందిపప్పే ఎలా చెప్పాలి? ఇక్కడ అన్ని హిందీలో రాసున్నాయి, హిందీలో చెప్పేయమంటారు? పోవే, నాకు హిందీ రాదు. అబ్బా అలా అయితే వాట్సాప్ లో ఫోటో పంపించు, నేను చూసుకుంటా. నీ బొంత ఎల్లో కలర్ లో ఉంటుంది చూడు, వాట్సాప్ లో పంపించడం కుదరదు. సరే షాప్ అంకుల్ ని అడుగుతాలే. అమ్మా తల్లి, నువ్వు వెళ్ళక్కడ కందిపప్పు ఎలా ఉంటుందని అడిగే నా పరు తీకు. నేను గూగుల్ చేసుకుంటాలే. పెట్టే. హలో బాబు, మన ఇంటికి సుట్టపాం వచ్చింది. సరే ఇంటికి వచ్చినప్పుడు ఒకలంత చికెన్ తెత్తతి. ఏ ఆమె ఉండేటట్టు లేదు, పోతనని తయారైతుంది. దానికి నేనేం చేయాలనే పోనీ రాదు. ఏ కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చింది, అట్టి చేతులతో ఎట్లా పంపించాలి? నేనేం చేయాలి చెప్పు మరి. ఒక 5000 కొట్టు చీర గుంట. చీర గుంట కట్టుకొని తిరుగుతుందానే 300 కొడతా నైట్ కొని పెట్టు. అమ్మా ఎలా ఉన్నావా? ఇక్కడ నేను బాగానే ఉన్నావు. వేలకి అన్న తింటన్న. తెలుగు రాదా? నువ్వు రాసేది తెలుగా? కాదా? అవునా? అవును. పోయిన నెల కరెంటు బిల్ ఎంత వచ్చింది తెలుసా? 250 వచ్చింది. ఈ నెల 310. సరే పోయిన నెల సరుకుల బిల్ ఎంత వచ్చింది తెలుసా? 3000. ఈ నెల మీ అక్క గృహప్రవేశం ఉందా? ఏదో ఒక గిఫ్ట్ ఇయ్యాలా? రానికి పోనికి 4000 వేసుకో. మళ్ళీ నీ చెల్లెలు కూతురు తొట్లే వేరే ఉంది. ఆ పిల్లకి ఏమైనా బంగారం పెట్టాలా? దానికి ఒక 5000 వేసుకో. ఇన్స్టాల్మెంట్ లో ప్లాట్ కొన్నావు, 3 నెలలు కట్టినావు, మళ్ళీ డబ్బులు లేదని బంద్ చేసావు. చీటి డబ్బులు ఈ నెల కట్టాలి. ఈ పిల్ల టైం చెప్పేదాకా వదిలేలేదు, ఇప్పుడు వాచ్ పనిచేయట్లేదు అంటే నవ్విద్దేమో. టైమెన్ సార్, చూసుకో. ఏం కనిపించట్లేదుగా? కనిపిస్తే నేను చూసుకోనా? వాచ్ పనిచేయట్లే. పనిచేయ వాచ్ ఎందుకు పెట్టుకున్నాడు? పనిచేయదని నాకు తెలుసు, మీకు తెలియదు కదా. ఎప్పుడో ఊడే పండ్లు ఇప్పుడే ఊడటట్టున్నాయి నీ కండల కాకులు ఓడపా. ఏమైంది అన్నం రెండు రాలే, ఏమైంది దానికి? ఎడ్డెడ్డి మాటలు మాట్లాడుతుంది. నోటి నిండా 32 పండ్లు ఉన్నాయి, ఆయన నవ్వుల లేవా? నవ్వులు కమేన్. చెప్పండి. నాకు ప్రాబ్లం ఉంది సార్. ఏంటది? ఏ విషయమైనా సరే 5 సెకండ్ల కంటే ఎక్కువ గుర్తుండట్లేదు సార్. అవునా? మరేం పర్వాలేదు, నేను ఈ జిల్లాలోనే పేరు మోసి డాక్టర్ని. నీ ఏంటమ్మా? నీ అడ్రస్ ఏంటమ్మా? అడ్రస్ అంటే ఏంటమ్మా? జంక్షన్ అర్థమైపోతే మర్యాదగా అడ్రస్ అంటే చెప్పు. ఏంటండి, ఏదో లారీ కదా మర్యాదిస్తుంటే దగ్గర రెచ్చిపోతున్నారు. మా కూడా కోపడవచ్చు, కళ్ళు ఎలా చేయవచ్చు. సరే అడ్రస్ చెప్పు. చెప్తా, పెద్ద నీకే ఉన్నారులే, డొక్కు ముసలిది తిక్క తీయలేరు. వెవ్వే, నాకెవరు లేరనుకుంటున్నారా? ఉన్నారా? నాకు ఉన్నారు. రాణి రాణి, నాకు తాత ఉన్నాడు, ఒక మామ ఉన్నాడు. ఆ తాత పేరు ఏం? తాత పేరు చెప్పు. తాత పేరు చెప్పు. గాంధీ తాత. గాంధీ తాత. మామ పేరు ఏంటి తల్లి? చందమామ. అప్పుడు రేడియో మామ, టీవీ అన్నయ్య కూడా ఉన్నట్టున్నారు. నీకెలా తెలుసు? దీంట్లో ఏమున్నాయో చెప్తే దీంట్లో ఇడ్లీలన్నీ నీకే. నేను ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుతావా? చదువు, నాకు కోపం వస్తుంది. ఈ అటకరాలకు లోపమే లేదు. భాగ్య పెరుగున్నదా? క్యాట్ ఇస్ కమింగ్, కార్డ్ ఇస్ డ్రింకింగ్, గోడ దిక్కి గోయింగ్. యు వై కార్డ్ పొద్దున్నుంచెల్లి ఒకటే ఫ్రీ అవుట్ గోయింగ్, పైగా కొత్త కొత్త రింగ్ టోన్స్ కమింగ్. ఎంత రీఛార్జ్ చేసినా 10 మినిట్స్ లో బ్యాలెన్స్ నిల్ అవుతుంది. నీ ఫోన్ భాష నువ్వు అచ్చిరాని ఇంగ్లీష్ నువ్వు మాట్లాడతలే బానే. చక్కగా దొడ్డుకు పెడతానని చెప్పరాదు.